అందరికీ నమస్కారం. సినిమా చూడడం సరదా, సినిమా తీయడం సీరియస్నెస్. చాలామంది కొత్త ప్రొడ్యూసర్లు వస్తే వాళ్ళు ఏంటంటే సినిమా చూసినట్టుగానే సినిమా తీస్తారు. నిర్మాతలకు క్యాషియర్గా మారిపోతారు, ఒక చిరునవ్వు ఉంటుంది, ఒక ప్రొఫెషనలిజం నేర్చుకోరు. కానీ ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే ఒక పారిశ్రామికవేత్త, ఒక మనం ఆయిచ్ గారు అన్నట్టు ఒక కళాకారుణ్ణి, వాళ్ళు భార్యాభర్తలు అయితే ఆవిడ కళాకారిణిగా ఓ సినిమా రంగం మీద మక్కువ పెంచుకుని సినిమా తీయాలనుకుంటే అలాంటి పారిశ్రామికవేత్త వెనకుండి సపోర్ట్ చేస్తే ఎంత మంచి బ్యానర్ అవుతుంది, ఎంత మంచి నిర్మాణ సంస్థ అవుతుంది. ఆవిడ ఎంత నారెడ్జబుల్గా మాట్లాడారు మీరు అంతా చూశారు. సో చక్కటి తెలుగు మాట్లాడే ఒక నిర్మాతను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. సార్ స్వచ్ఛమైన తెలుగు ఇలాంటి కరతలా మలకం అనుకుంటున్నాం మేము. కరతలా మలకం అనేది మనం ఎప్పుడన్నాం, మళ్ళీ ఇన్ని రోజులకి వింటున్నాం ఆవిడ నోటు ద్వారా. సో సార్ స్పష్టమైన తెలుగు అంటే మేము కర్ణాటకలో పుట్టిపోయిన వాళ్ళం కాబట్టి మాకు తెలుగు మీద ఎక్కువ మక్కువ ఉండేది. తెలుగు భాష ఆ ఉనికి కోసం పాటు పడుతూ ఉండేవాళ్ళు. ఆ బాధ ఏంటో మాకు తెలుసు, ఆ తెలుగు ఐడెంటిటీ కోసం. సో ఆయిచ్ గారు చెప్పారు అది నిజంగా రాంబాబు యొక్క సక్సెస్ ఈ సినిమాకి సెలెక్ట్ చేసుకున్న టెక్నీషియన్స్ మీద చాలా బ్రహ్మాండంగా, అంటే మంచి ఎడిటరు, మంచి మ్యూజిక్ డైరెక్టరు, మంచి సినిమాటోగ్రాఫరు, ఈ ఇలాంటి జోన్రా ఉన్న ఫిలింకి చాలా చాలా మంచి కాంట్రిబ్యూట్ చేస్తారు. అది పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యాడు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడంలో. వెంకట గంగాధర్ వరకు నాకు తెలుసు చాలా కమర్షియల్ చేస్తుంటాడు, ప్రతి కమర్షియల్ తను చేయించిన వెంటనే నాకు పోస్ట్ చేస్తుంటాడు వాట్సాప్లో. చాలా మంచి టెక్నీషియన్, అందరూ చెప్పినట్టు లుక్ అండ్ ఫీల్, కలర్ టోను, చాలా కమెండబుల్ వర్క్ చేయగలదు సినిమాటోగ్రాఫర్గా. సో వెంకట గంగాధర్ మంచి సినిమాటోగ్రాఫర్గా ఈ సినిమా మళ్ళీ తన టాలెంట్ని షోకేజ్ చేస్తుంది. అలాగే విజయ్ కొరాకల్ గారు, నేను చాలా లక్కీగా ఈ సినిమా ముందు చూసిన వాడిని ఇక్కడ ఉన్నవాళ్ళలో, మిగతా గెస్ట్లు నాకు సినిమా చూపించాడు రాంబాబు చిరకాల పరిచయం తోటి. సినిమా చూసి నచ్చి ఈ సినిమాకి రాంబాబు గురించి ఎలాగో చేయాలి, ఈ సినిమాకి మనం సపోర్ట్ చేయాలి అని నా తోచినంత మనం ఇదే ఇలాగే తోచినంత పెద్ద సహాయం ఉంటుంది ఇలాగ ఫంక్షన్కి రావటం, కొన్ని మంచి మాటలు చెప్పడం తప్ప. సో నిర్మాత అభిరుచిని గౌరవించి కొత్తగా వచ్చిన నిర్మాతలు సెన్సిబుల్గా ప్రొఫెషనల్గా ఉంటే డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే, వాళ్ళని గౌరవిస్తుంది, వాళ్ళని గుర్తిస్తుందని చెప్పడానికే నేను ఈ సినిమాని పిలవగానే రావడం జరిగింది. సో అలాగే రాంబాబు నేను మామూలుగా చాలా కాలం నుంచి చాలా సంవత్సరాల నుంచి పరిచయం తప్ప ఇంత పర్ఫెక్షనిస్ట్గా ఇంత ఎగ్జైటింగ్గా ఫిల్మ్ చేస్తాడని అనుకోవాలి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా చూసే వరకు. సో చాలా మంచి జోన్రా, మంచి డెఫినెట్గా ప్రేక్షకులు మంచి నచ్చే సినిమా అవుతుంది. మళ్ళీ ఈ సంస్థ చంద్రజా క్రియేషన్స్ కలకాలం మరి ఎన్నో సినిమాలు చేస్తారు. ఎందుకంటే ఆయిచ్ గారిని ఎందుకు పిలిచామంటే ఈరోజు పీపుల్స్ మీడియా అనే సంస్థ, ఒక నిర్మాణ సంస్థ ఇంత గొప్పగా ఉందంటే వాళ్ళని చేపట్టు లాక్కో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన దాంట్లో క్రెడిట్ అంతా ఆయిచ్ గారికి వెళ్తుంది. అలాగే సాగర్ చంద్ర గారు చాలా సెన్సిబుల్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసి తను ప్యాషనేట్గా ఓ సినిమా చేసి ఓ సినిమా కమర్షియల్గా ఫెయిల్ అయినా కూడా ఆయన టాలెంట్ ఏంటో ఆయన అందరూ తెలిసింది. అప్పట్లో ఒకడు ఉండేవాడు ఎంత ఆర్టిస్టిక్గా ఒక సోషల్ ఇష్యూని ఎంత బాగా చేసి చూశారు. అలాగే భీమలా నాయక్ ఒక రీమేక్ ఫిల్మ్ అయినా సరే తెలుగు అడాప్టేషన్లో ఎంత గొప్పగా చేశారో మీరు చూశారు. సో పిలవగానే సాగర్ చంద్ర గారు చాలా స్నేహపూర్వకంగా వచ్చినందుకు, అలాగే యత సత్యనారాయణ గారు రజాకార్ సినిమా ఎంత ఇక్కడికంటే కూడా నేషనల్ లెవెల్లో పెద్ద ట్రెండింగ్ నడుస్తుంది టీజర్ అది. సో చాలా కాంప్రమైజ్ కాకుండా ఒక చరిత్రని నైజాంలో జరిగిన సాయుధ పోరాటాన్ని ఇంకొక లెవెల్లో, ఇప్పటిదాకా చాలా సినిమాలు వచ్చినాయి కానీ ఇంకొక లెవెల్లో ఎవరు చూడని కోణంలో ఆయన చూపిస్తున్నారు. సో ఆయన కూడా చాలా పెద్ద సక్సెస్ కొడతారని నాకు తెలుసు రజాకర్. ఆయన దగ్గర రాంబాబు వర్క్ చేసినందుకు, శిష్యుడిని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు ఆయన కూడా థ్యాంక్స్. అలాగే నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త ప్రొడ్యూసరు మనకు వచ్చినప్పుడు, మనకు ఒక అవకాశం కల్పించినప్పుడు అమెరికా అని ఎలాగ ఒక సినిమాని తన ప్రొడ్యూసర్ అయినా కాకపోయినా ఒక హీరోగా దాన్ని భుజాన్ని వేసుకుని బజార్లోకి వచ్చేస్తాడు అమెరికా. సో సినిమా తీయడం ఒక ఎత్తు, సినిమాను ప్రమోట్ చేయడం ఒక ఎత్తు. సో మేము పోలీస్ లాకప్ షూటింగ్ చేస్తున్నాం వైజాగ్లో, హీరో ఎవరన్నా అడిగాడు ఒక ప్రేక్షకులు వస్తుంటే, విజయశాంతి అన్నాం. హీరో కాదండి, హీరో ఎవరన్నా అడిగారు, విజయశాంతి అన్నాడు. కాదు సార్, హీరో ఎవరన్నాడు, విజయశాంతి అన్న హీరోయిన్ అన్నాడు, వినోద్ కుమార్ అన్నాం. అలాగే ఈ సినిమాలో హీరో ఎవరంటే నేను చెప్తాను భానుశ్రీ అని, హీరోయిన్ ఎవరంటే అనురాగ్ అని చెప్తాను నేను.
అంటే లీడ్ రోల్స్ అనాలి, ఫీమేల్ లోడ్ ఫీమేల్ లీడ్ అండ్ మేల్ లీడ్ అని. సో భానుశ్రీ చాలా మంచి యాటిట్యూడ్, అంటే ఇప్పుడు దాకా మనం టీవీలో అదిచి గారు చెప్పుడు 100 రోజులు బిగ్ బాస్లో చూసాం, ఎక్కువగా చూసాం భానుశ్రీని. సో డిఫరెంట్ భానుశ్రీని చూస్తారు, తన యాటిట్యూడు ఒక యాస్పిరెంట్ డైరెక్టర్గా ఆ క్యారెక్టర్ చాలా బాగా చేసింది. సో ఇది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రాజేశ్వర గారి సినిమా కాదు, ఇంకా భానుశ్రీ సినిమా, రాంబాబు సినిమా, సోనాక్షి వర్మ సినిమా, అది కలస అని ఎవరనేది మీ సినిమా చూసే తెలుస్తుంది. ఇందులో కలస ఒకళ్ళు ఉన్నారని నేను చెప్పను సస్పెన్స్, భానుశ్రీ అనుకోండి కాసేపు. కానీ మీరందరూ కూడా భుజాన్ని వేసుకుని దీన్ని మీకున్న ప్లాట్ఫామ్స్లో మీకున్న పరిచయాల్లో ఈ సినిమాని మరింత ముందు తీసుకెళ్తే అది మీ కెరీర్కే చాలా ఉపయోగపడద్దని నేను ఒక సజెషన్ ఇస్తున్నాను. ఇది మీ సినిమా, రాజేశ్వర గారి సినిమా అనుకోవద్దు. ఇంకా ఆవిడ మీకు అవకాశం ఇచ్చారు, డైరెక్టర్ రాంబాబు, భానుశ్రీ ఈ సినిమాని మరింత ముందుకి, అంటే సోషల్ మీడియా ఎంత ప్రభావవంతంగా ఉందో తెలుసు, కంటెంట్ ఉంది, అందుకు చెప్తున్నాను నేను. నేను సినిమా చూశాను కాబట్టి చెప్తున్నాను, దీన్ని ఎంత మీరు మీరు క్యాంపెయిన్ చేసుకుంటే పబ్లిసిటీ చేస్తే అంత దీనికి రెస్పాన్స్ వస్తారు. సో ఆల్ ది బెస్ట్ అందరూ, యూనిట్కి ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.